ఏకాగ్రత శక్తిని పెంచుకునే ఒక యోగా ముద్ర గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మీకోసం. ప్రస్తుత దైనందిన జీవితంలో మనిషి చాలా బిజీగా మారిపోయాడు. మునుపటి రోజుల్లో ఉన్నంత ప్రశాంత వాతావరణం కానీ జీవన శైలి కానీ ఇప్పటి లైఫ్ స్టైల్లో అయితే మచ్చుకు కూడా కనిపించదు. దీని కారణం బిజీ లైఫ్, టార్గెట్స్, వర్క్ ప్రెషర్. జాబ్ హోల్డర్స్కి కాదు, సాధారణ జీవన శైలిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఇదే, అదే మానసిక ఒత్తిడి. అయితే ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. యోగా చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్గా మారడమే కాదు, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఏకాగ్రత శక్తిని పెంచుకునే ఈ యోగా ముద్రను సాధన చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్నారు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎంత బిజీగా ఉన్నా కొందరు ఏకాగ్రతను కోల్పోకుండా వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారు. దీని కారణం యోగా ముద్రలు అని చెప్పవచ్చు. యోగా ముద్రలు మన బాడీలో శక్తిని పెంచుతాయి, మనసుని ఏకాగ్రతగా ఉంచుతాయి. వీటిని చేయడం వల్ల కొంతమందిలో అంతర్గత శక్తి పెరుగుతుంది. శక్తి ముద్ర అనేది కేవలం శరీరానికి కాదు, మనసుకి కూడా ముఖ్యమే. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ కంట్రోల్ అవుతుంది. దీని వల్ల మరింత శక్తివంతంగా ఉండి ఏకాగ్రత పెరుగుతుంది. జీవితంలో స్పష్టత కోరుకునే వారికి ఈ ముద్ర ఆచరించడం మంచిది. రెగ్యులర్ గా చేస్తే తప్పకుండా ఫలితాలుంటాయి. ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఈ అంతర్గత శక్తి ఉంటుంది, కానీ దానిని ఎప్పుడు వాడాలో తెలియదు. శక్తి ముద్రని చేసినప్పుడు అది శరీరంలో అంతర్గత శక్తిని ప్రసరింపజేస్తుంది. దీన్ని చేస్తే ఈ శక్తి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ గా చేస్తే మనలో దాగున్న శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి. శక్తి ముద్రని ధ్యానంతో చేస్తేనే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ధ్యానంతో పాటు శక్తి ముద్రని వాడితే ఆధ్యాత్మికంగా బెనిఫిట్స్ పొందొచ్చు. సో చూసారు కదా, శక్తి ముద్రని ధ్యానంతో చేస్తే ఎలాంటి ప్రయోజనాలతో పాటు శక్తి ముద్రని సాధన చేస్తే ఆధ్యాత్మికంగా బెనిఫిట్స్ పొంది ఎంత మనశ్శాంతిగా ఉండవచ్చో. ఇలాంటి ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం.